RG is interested to make a film, biopic of Ramarao anamata. ఇప్పుడు ఆర్జీవీ వచ్చి ఆర్జీవీని డైరెక్టర్ గా పెట్టకుండా తేజాని డైరెక్టర్ గా పెట్టిన తర్వాత ఆర్జీవీ ఈ పిక్చర్ ను అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత రోజుల్లో ఆ తేజ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు క్రిస్టియన్ ఆయన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ స్క్రిప్ట్ అంతా వాళ్ళు తయారు చేసింది, ముందు తయారు చేశారు, షడన్ గా ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ పార్ట్ కథానాయకుడు అనేది దాంట్లో చాలా భాగం మిస్ అయింది. రామారావు గారు ఏం మిస్ అయింది అని అంటే, రామారావు గారు ఒక రిజిస్ట్రార్ గా పనిచేస్తూ లంచాలకు అలవాటు పడిన ఒక వ్యవస్థలో నుంచి ఆయన మసలకు లేకుండా అక్కడి నుంచి బయటకు వచ్చే ఇన్సిడెంట్ తీశారు. ఆ తర్వాత ఆయన ఆయన యాక్చువల్గా అయితే ఆయన బొంబాయికి వెళ్ళి మెస్ ఆంధ్ర మెస్ అని పెట్టాడు, కోర్టులో అమీనగా పనిచేశాడు. అదేవిధంగా కుటుంబ వ్యవస్థ పట్ల కూడా కథానాయకుడు సినిమాలో చూపిలేదు. 11 మంది సంతానం ఉన్న ఉన్నప్పటికీ కూడా రామారావు ఎలాగ ఆ పిల్లల పట్ల ఆకర్షితుడై ఉన్నాడు, కొడుకు చచ్చిపోయిన ఒక ఇన్సిడెంట్ని చూపించారే కానీ ఈ 11 మంది యొక్క బాగోగులు చూసిన అలా బసవతారక గారి పాత్ర అయితే ఏమి ఏదైతే కూడా మిస్ చేశారు. ఇవన్నీ ఓవరాల్ గా బయోపిక్ అంటే బయోపిక్ లాగా తీయాలి. బయోపిక్ అంటే 2 షేడ్స్ ఉంటాయి. ప్రతి మనిషిలో మంచి కోణం ఉంటుంది, చెడు కోణం ఉంటుంది. చెడు కోణాన్ని వదిలిపెట్టి మంచి కోణమే చూపించినప్పుడు వాటికి జస్టిఫికేషన్ ఉండదు, జనం కూడా ఆదరించరు, వాటిని చీదర కొడతారు అనమాట. ఇప్పుడు కథానాయకుడు అనేది ఆడకుండా పోయేదానికి ఇట్లాంటి కారణాలు ఉంటాయి. ఆయన ఒక సినిమా రంగంలో ఉన్నాడు, సినిమా రంగంలో ఒక రారాజులాగా వెలిగిన వ్యక్తి. ఆయన జీవితంలో ఉన్న కొన్ని సంఘటనల్ని అంటే చెడు చూపిస్తూ మంచి మార్గంలో నడిచినట్టు చూపించడంలో తప్పులేదు, కానీ చెడే లేనట్టు చూపిస్తే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లాగా ఓన్లీ ఫిలిమ్స్ డాక్యుమెంటరీలు తీసినట్టు. మనం గాంధీ సినిమా ఉంది, గాంధీ సినిమా అయితే ప్రజలు ఎప్పుడు కూడా ఆదరించారన్నమాట. ఇట్లా తేజ గారితో మీకు అంత ఇంటిమసీ ఉంది, ఆయన సినిమాలకు కూడా మీరు పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి పనిచేశారు, మరి అంటే కథానాయకుడు సినిమాని తేజ గారు ఎందుకు క్విట్ చేశారు అన్న దానికి రీజన్ ఎవరి దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేదు. మీకేమన్నా తెలుసా ఎందుకు ఆయన ఆ సినిమా నుంచి బయటకు వచ్చారు? అంటే ఏముంటుందంటే వీళ్ళు ఒక టైప్లో ఉంటారన్నమాట. అంటే నేనేం చెప్పానో నేను మీకు ఒక కథ చెప్పే కదా, అలాగే ఒరిజినల్గా ఉండాలా అని అనుకుంటారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏమనుకుంటారు, ఆ గెటప్లో అవి వేసుకొని అంటే తండ్రి పాత్రలను ఆయన ఎట్ట పోషించలేదు కాబట్టి, తండ్రి అంత పేరు అతనికి లేదు కాబట్టి, యాక్చువల్గా బాలకృష్ణని ఎన్టీ రామారావుతో పోల్చరు కాబట్టి తండ్రి పాత్రల్లో తను గెటప్లో అవి వేసుకొని అయ్యే ఒక 53 నిమిషాల సేపు ఒక ఉన్నాయన్నమాట సినిమాలో. కొంచెం కొంచెం చూపించే పాటలు అయితే ఇవి అయితే వీటిల్లో ఏదో నచ్చుండదు. అంటే ఇప్పుడు రామారావు గారు పలానా సినిమాలో దానకర్ణుడిగా యాక్ట్ చేసిన సినిమాలో కావాలంటే యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది కదా ఒరిజినల్ రామారావుది. ఈయన ఎందుకు ఆ గెటప్లో వేసుకొని చూపించాలా? ఫ్యామిలీ డ్రామా అది ఇది, ఆయన యొక్క నేరేషన్, ఆయన వచ్చినప్పుడు కొడుకులు చిన్న పిల్లలంతా పడుకొని ఉండడము, ఎప్పుడు కూడా కొడుకుల్ని దగ్గరికి తీయలేని పరిస్థితుల్లో ఉండడము, ఫ్యామిలీ ఇట్లా ఇట్లా కావాలని అనుకున్నారేమో. అప్పుడు బాలకృష్ణ అలా ఆయన 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 వచ్చి ఒక టైప్లో సినిమా తీయాలనుకున్నాడు, ఈయన వచ్చి ఒక టైప్లో అనుకొని ఉంటాడు. ఈ రెండు క్లాష్ అవుతాయి కాబట్టి తనే తప్పుకున్నట్టున్నాడు. అంతకంటే దీంట్లో ఏమి మార్గం లేదు, కానీ వాళ్ళేం తీసేసిండ్రు, క్విట్ అయ్యారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక సింపుల్ గా అయితే కాంప్రమైజ్ అవ్వలేక ఈయన ఐడియాలజీని పక్కన పెట్టలేక సినిమాకి అన్యాయం చేయలేక బయటకు వచ్చారు అనుకోవచ్చా? బయోపిక్ అంటే ఒరిజినల్ గా తీయాలా అని ప్రేమ ఉన్న రామారావు గారి మీద ఎంత అభిమానం ఉన్నా కూడా ఒరిజినల్ బయోపిక్ లాగా తీయాలా అని చెప్పి వాళ్ళ ఉద్దేశము. ఆ ఒరిజినల్ బయోపిక్ తీసేదానికోసం ఈ సినిమా లో డ్యాన్సులు గీన్సులు అవి ఈ గెటప్లు గిటప్లు ఇవన్నీ నచ్చక బయటకు వచ్చాడు అని. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.